మెదక్ జిల్లా రామాయంపేట మండలం కట్రియాల తండాలో గత రాత్రి భారీ వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమైన వర్షం రాత్రి 10 గంటల వరకు ఎడతెరిపి లేక కురిసింది. గాలి వాన వడగండ్లు పడడంతో చేతికి వచ్చిన వరి పంట పూర్తిగా నేలపాలు అయింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికి వచ్చిన వరి పంట నిల్లరారిపోవడంతో తాము పూర్తిగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. రాత్రి 5 గంటల నుంచి 4 గంటల 6 7 గంటల దాకా వాన అన్ననే రాలు పడి మొత్తము ఉన్నంత వడ్లు అంతా మొత్తం రాలిపోయినాయి, మొత్తం భూమి మీద ఉన్నాయి. ఏం కొయ్యాలనుకున్నా కానీ దీని మీద ఆశ లేకుండా అయిపోయింది. మేము అప్పులు ఎట్లా తెరుపుకోవాలి, మేము అప్పులు ఎట్లా కట్టుకోవాలి, తెచ్చిన లాగోడి ఇంకా 1 రూపాయి మిగలకుండా అయిపోయింది. కురిసిన అకాల వర్షంలో వల్ల ఈ పంట నష్టం, వరి మొత్తం వడ్లు కింద రాలిపోవడం జరిగింది. ఓన్లీ మొత్తం కిందికి వెళ్ళి తీసిన రాలువాడి మొత్తం వడగండ్ల వారతోనే పంట మొత్తం నష్టమైంది. ఈ కింద మొత్తం 10% మాత్రమే మిగిలింది, 10% కూడా లేదు. మొత్తం భూమి కింద కిందనే రాలినాయి, మొత్తం ఇంట్లో నీళ్ళున్నాయి, మొత్తం మళ్ళీ నీళ్ళున్నాయి. చాలా నష్టమైనా ఇది ముందే కౌలుకు చేస్తున్నాం. వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఉన్న అధికారులు వెంటనే స్పందించి దయచేసి నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం.